ఒక పత్రిక అంటే దానికి విలువ ఉండాలి, విశ్వసనీయత ఉండాలి. ఒకప్పుడు ఈనాడుకి ఆంధ్రజ్యోతికి అదే ఉండేది. ఇప్పుడు అవి క్రమంగా కనుమరుగవడం ఒక ఎత్తు అయితే, నీచాతి నీచంగా దిగజారిపోవడం ఏంటంటే కళ్ళ ఎదురుగుండా కనిపించే వాస్తవాలను కూడా వక్రీకరించేటటువంటి చోద్యం. మొన్న విశాఖపట్నంలోనే ఏదైతే కొట్టుకుపోయింది అని రాసుకొచ్చినటువంటి ఫ్లోటింగ్ వంతునైనా, కుప్పంకొచ్చిన నీళ్లు రాలేదని రాసుకొచ్చిన, ఇవాల్టి రోజున వచ్చేటప్పటికి ఇళ్లే కట్టలేదట అసలు ఎక్కడా కూడా ఇళ్ళు కట్టట్లేదు. అసలు జగనంతా మోసం చేసేస్తున్నాడు. ఇల్లు ఎక్కడో చోట ఒక ఇల్లు సంబంధించి కట్టినోడు ఎవడో దిక్కుమాలిన కాంట్రాక్టర్ గాడు ఒక ఇల్లు కూలిందట, అది వార్త రాయడంలో తప్పులేదు. కానీ అసలు ఇళ్ళే కట్టలేదట ఎక్కడా కూడా. చంద్రబాబు హయాంలో అద్భుతంగా ఇల్లు కట్టేశారట. ఎవరిని నమ్మించడానికి, ఎవరిని ముంచడానికి, ఎవరిని మోసం చేయడానికి ఇది? జగన్ తనకు ప్యాలెస్లు కట్టుకున్నాడు కానీ జనాలకు ఇల్లు కట్టలేదు. పేదలకి టిట్కో ఇళ్ళని 20 లక్షల మందిని మోసం చేసి వాళ్ల చేతనే బ్యాంకుల్లో లోన్లు తీపించుకుని ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టేసుకుని ఇల్లు పూర్తి చేయనటువంటి చంద్రబాబు అద్భుతమైన గృహ నిర్మాణం చేసినట్టు. జగనన్న కాలనీ పేరుతో ఇళ్ల స్థలాలు అయితే ఇచ్చేశారు ఆల్రెడీ. ఇల్లు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి దాదాపు 10-12 లక్షలు అనుకుంటా, 8 లక్షల 8.5 లక్షల ఇల్లు పూర్తి అయిపోయినాయి ఆల్రెడీ. అధికారిక లెక్కల ప్రకారమే 8.5 లక్షల ఇళ్లలో గృహప్రవేశం జరిపోయింది. మిగతా ఇళ్ళు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, కొన్ని ఇంకా చాలా తక్కువ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి కూడా ఉన్నాయి. బట్ 10 లక్షల మంది గృహస్థులయ్యారు, సొంత యజమానులయ్యారు. ఏ ఊరు చూసినా కనబడతా ఉంటుంటాయి ఇట్లాంటి ఇళ్ళు అనేటువంటిది. కాకపోతే అవి అసలు ఇళ్ళే కట్టలేదని, కడదామనుకున్నవి కూడా ఊరు చివరిలని. ఎస్, టిట్కో ఇళ్ళు ఎక్కడ కట్టారు? లేకపోతే రాజీవ్ గురుకల్ప ఇళ్ళు ఎక్కడ కట్టారు? ఇందిరమ్మ ఇళ్ళు ఎక్కడ కట్టారు? ఎప్పుడైనా ఊరు చివరిన కడతారు. ఊరు మధ్యలో ఎక్కడి నుంచి తీసుకొస్తారు స్థలం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారి టైంలో టిట్కో ఇళ్ళు కట్టారు. విజయవాడలో ఎక్కడ కట్టారు? ఊరు చివరినే కదా కట్టింది. ఎన్ఆర్ రింగ్ రోడ్ అవతల కదా, లోపలకి కదా కట్టింది. పొన్నూరులో ఎక్కడ కట్టారు? గుంటూరులో ఎక్కడ కట్టారు? ఊరు చివరిలో కదా. ఊరు మధ్యలో ప్లేస్ ఎక్కడి నుంచి వస్తుంది? అది తెలియదా? పత్రిక తెలియదా? లేకపోతే జనానికి తెలియదా? ఇక్కడ సమస్య ఒకటే, రాయాలనుకుంటే రాయొచ్చు, పేదలు అక్కడికి పోవట్లేదు. చాలా చోట్ల స్థల ఇలాంటి టిట్కో ఇళ్ళు, రాజవృకల్ప ఇళ్ళు ఇవి తీసుకుని వెళ్లకుండా అట్లాగే ఉంచేస్తున్నారు వాటిని. అలాంటి రాయడం తప్పులేదు. ఎందుకు జరుగుతుంది అది? ఉచిత ఇళ్ళు అయ్యేటప్పుడు. ఇప్పుడు అట్లా కాదు, ఇండివిజువల్ హౌసెస్ వచ్చేటప్పటికి మ్యాక్సిమం గృహప్రవేశాలు కాదు ఇళ్లల్లో ఉంటున్నారు మ్యాక్సిమం. కొంతమంది ఉండకపోవచ్చేమో 4 రోజులు, కానీ సొంత ఇల్లు అనేటువంటిది వచ్చింది. అది ఏ అద్దెకు ఇంకో చోట ఉండేటువంటి వాళ్ళు 4 రోజులు పోతే సొంత ఇంటి దగ్గరికే వస్తారు. ఇది లేదు అని చెప్పి నమ్మించేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, ఇంతకంటే వక్రీకరణ, ఇంతకంటే దిగజారుడు, ఇంతకంటే అసహ్యకరమైనటువంటి వార్తలు మరి ఎక్కడా రాయరేమో.